వ్రత కథ వ్రతం చేయడం వలన ఏకకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించగలగడమే కాకుండా నిర్మలమైన మనస్సుతో ఈ కథను వింటే మన కోరికలు నెరవేరి ఇల్లు సిరి సంపదలతో నిండి కుటుంబమంతా ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలను పొందగలుగుతాము త్రినాథులను వేరువేరుగా మూడు స్థలముల ఎందు ఉంచి ముందు విష్ణువును పూజించాలి నైవేద్యాన్ని సమర్పించి చాలా కొంచెం గంజాయిని అగ్నిలో ధూపం వేయాలి తాంబూలము మూడు భాగాలుగా చేయాలి త్రినాథులకు ఎడమ భాగంలో వినాయకుడిని ఉంచి పూజించాలి మూడు దీపాలన్నీ వెలిగించి ఓ త్రినాథస్వాములారా దయచేయండి అని చెప్పి పూజించి అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని త్రినాథుల కథను వినాలి పూర్వం శ్రీపురము అనే గ్రామంలో మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను నిరుపేదవాడు అవడం వలన భిక్షమెత్తుకుని జీవిస్తుండేవాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణునికి ఒక కుమారుడు జన్మించాడు తల్లిపాలు లేనందున ఆ పసికంద శరీరము రోజురోజుకి కృషించుచుంది తన పిల్లవాడు పాలు లేక చిక్కిపోవడం గమనించిన ఆ తల్లి అయ్యా నా మాట విని మన పిల్లవాడికి పాల నిమిత్తం పాలుగల ఒక ఆవును తీసుకురండి అని తన భర్తతో చెప్పింది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు తన భార్యతో పోయి నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మనం చూస్తే చాలా పేదవాళ్ళము మన దగ్గర ధనరత్నములు లేవు ఇలాంటి నేను గణ్యతను ఎలా పొందగలను ధన సంపదలు కలిగిన శ్రీమంతులకే ఈ లోకం మర్యాదలు చేస్తుంది అలాంటి వారికే లోకం భయపడుతుంది కానీ మన్నలాంటి పేదవాళ్లను ఎవరు చూస్తారు అని చెప్పాడు ఆ మాటలకు భార్య ఎంతగానో విలపించి ఓ బ్రహ్మదేవ ఈ బిడ్డను మాలాంటి పేదవారింట ఎందుకు పుట్టించావయ్యా ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది కదా అంటూ దుఃఖించగా మధుసూదనుడు చింతాక్రాంతడై విచారించి తన ఇంటిలో ఉన్న కమ్మండలము కొన్ని చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఐదు రూపాయలు తెచ్చి భార్యకు ఇచ్చాడు ఆమె ఆ సొమ్మును చూసి చాలా సంతోషించి అయ్యా ఈ ఐదు రూపాయలు తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవును తీసుకురండి అని చెప్పింది మధుసూదనుడు ఆ ఐదు రూపాయలు తీసుకుని ఆవు కోసం గ్రామగ్రామము తిరుగుతూ ఒక సంపన్నుడైన షావుకారు ఉండే గ్రామానికి చేరుకున్నాడు ఆ షావుకారు ధనధాన్యాలతో కుబేరునితో సరి సమానంగా ఉండేవాడు అతని వద్ద ఉన్న ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి అయితే దైవఘటన మాత్రం మరో విధంగా ఉంది అతని దగ్గర ఉన్న ఆవులలో బోధ అనే ఒక ఆవు ఉంది అది చాలా దుష్టబుద్ధి కలిగిన ఆవు మేత కోసమని బయటకు తీసుకువెళితే పేదవారి పొలంలో చొరబడి వారి పంటను తినేస్తూ ఉండేది చాలామంది రైతులు షావుకారికి ఫిర్యాదు ఇవ్వడంతో ఆ కోపం వచ్చి చా ఇంకా దీని ముఖం చూడకూడదు ఈ ఆవును ఇప్పుడే అమ్మేస్తాను ఇది యాభై ఖరీదు గల ఆవు అయినప్పటికీ ఐదు రూపాయలకి ఇచ్చేస్తాను అని అన్నాడు ఆ మాటలు విన్న మధుసూదనుడు ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆ ఆవును దూడను నాకు ఇప్పించండి అని అడిగాడు ఆ షావుకారు నవ్వుతూ ఓయ్ బ్రాహ్మణుడా అని అన్నాడు బ్రాహ్మణుడు అయ్యా మీరు షావుకారు మీరు ఇప్పుడు అన్నమాటనే నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు విని షావుకారు తన మధ్యలో విచారించి తెలియకనివేశాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఈ ఆవును ఇప్పుడు తనకు ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని అనుకుంటూ ఆవును దూడను ఐదు రూపాయలకే బ్రాహ్మణుడికి ఇచ్చివేశాడు మధుసూదనుడు ఆవును దూడను అక్కడ నుండి తోలుకు వచ్చి తన భార్యకు అప్పచెప్పాడు ఆవును చూడగానే ఆ బ్రాహ్మణుని భార్య ఎంతగానో సంతోషించి వెంటనే పాలు పితికి బిడ్డకు పట్టింది అలాగే రోజు ఆవు పాలతో బిడ్డను జాగ్రత్తగా పెంచుతూ ఉండేది కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఆ ఆవు ఎటు వెళ్ళిందో కానీ కనిపించకుండా పోయింది పొద్దుపోయిన ఆవు ఇంటికి తిరిగి రాకపోయేసరికి బ్రాహ్మణుడు ఆవును వెతకడానికి బయలుదేరి వీధులలో సమీపంలో ఉన్న వ్యవసాయ భూములలో వెతికాడు ఆవు ఎక్కడా కనిపించబోయేసరికి తెల్లవారగానే మెల్లుకొని ఆవును వెతకవచ్చులే అని అనుకుంటూ దగ్గరలో ఉన్న తోటలోకి వెళ్ళి అక్కడ ఒక చెట్టును చూశాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు బ్రాహ్మణుడు ఆ చెట్టు కింద కూర్చుని ఆయాసము తీర్చుకొని కొంత సమయం తర్వాత లేచి వెళుతుండగా ఆ చెట్టుపైన ముగ్గురు వ్యక్తులు కనిపించారు వారు మధుసూదనుడితో ఓ బ్రాహ్మణుడా నీ మనసుకు ఎందుకు దుఃఖం కలిగింది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడుపువాడేని భిక్షమెత్తుకుని బ్రతికేవాడిని ఒక ఆవుంది అది ఇప్పుడు కనిపించడం లేదు ఈరోజు శ్రీపురంలో సంత తిరుగుతున్నది ఆవును ఎవరు దొంగిలించినా ఆ సంతలోనే కదా అమ్ముకోవాలి అందుకనే సంతక వెళ్ళి వెతుకుదామని వెళ్ళుతున్నాను అని చెప్పాడు ఆ ముగ్గురు అది విని ఓయి మేము త్రిమూర్తులము బ్రహ్మ విష్ణు మహేశ్వరులము నువ్వు ఎలాగూ సంతకు వెళుతున్నావు కదా మా కోసం కొన్ని దినుసులు ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు చెక్క ఒక పైసా నూనె తెచ్చివ్వగలవా అని అడిగారు అందుకు ఆ బ్రాహ్మణుడు అయ్యా భిక్షమెత్తుకొని బ్రతికే పేదవాడిని ఇప్పుడు నా చేతిలో పైసా అయినా లేదు అలాంటప్పుడు మీరు కోరిన సరుకుల్ని ఎలా తీసుకురాగలను అని అడిగాడు అప్పుడు ఆ త్రినాథులు ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంటపత కనిపిస్తుంది కదా దాని మొదల్లో మూడు పైసలున్నాయి వాటితో మాకు సరుకులు కొని తీసుకురా అని చెప్పారు మధుసూదనుడు ఆ గడ్డి మొదలు పైకిలాగి చూస్తే అక్కడ మూడు పైసలు కనిపించాయి ఇంకా ఉన్నాయేమో అని త్రవబొత్తుంటే త్రిమూర్తులు అతనిని వారించి ఓ విప్రోత్తమా ఎంత దొరికితే అంతే ఉండును ఆశతో వృద్ధాశ్రమకు లోనవద్దు అని చెప్పారు మధుసూదనుడు మూడు పైసలు తీసుకుని కొంత దూరం వెళ్లి మళ్లీ చెట్టు వద్దకు వచ్చి అయ్యా మీరు చెప్పిన సరుకులను నేను ఎలా తీసుకురాగలను అని అడగగా ఓయి నీ పై మీదగల వస్త్రంలో గంజాయి ఆకుచక్కలను పెట్టి తీసుకురా అలాగే మమ్మల్ని తలుచుకొని నూనెను నీ గావంచాల పోయించుకోమని చెప్పారు మధుసూదనుడు శ్రీపురంలోని సంతక వెళ్ళి అంతా వెతికినా తన ఆవు ఎక్కడా కనిపించలేదు ఇక ఆశ వదులుకొని గంజాయి ఆకు ఒక్కలో తీసుకొని నూనె కోసం తిలికలవాని వద్దకు వెళ్లి అయ్యా ఒక పైసా నూనెను ఈ గావంచాలో పోయమని అడిగాడు అందుక తిలికలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని అనుకొని నూనె లేదనే చెప్పాడు అక్కడ నుంచి వెళ్లి ఒక ముసలి వాణిని నూనె అడుకగా ఆ ముసలివాడు దిగుమట్టు నూనె ఎంత కావాలి అని అన్నాడు ఒక పైసా నూనెను ఇవ్వమని బ్రాహ్మణుడు తన గావంచాన్ని చూపించగా ఈ బాపనయ్య వికారపువాడు అనుకొని ఆ తెలికలవాడు పైసా తీసుకుని పాత్రను తిరగేసి నూనె కొలిచి ఇచ్చాడు బ్రాహ్మణుడు గావంచా కొనచంగు పట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మరుక్షణమే తెలికలవాని కుండీలో నూనె కొంచెమైనా లేకుండా పోయింది అది చూసి తెలికలవాడు మూర్చిపోయాడు పక్కనే ఉన్న తెలికలవాళ్లంతా వచ్చి ముసలవాని ముఖంపై నీళ్లు చల్లి ఏమైంది అని ప్రశ్నించారు ఏం చెప్పమంటారు నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దడు నూనె కొని ఇప్పుడే అలా వెళ్ళాడు ఇప్పుడు చూస్తే కొండలో కొంచెం కూడా నూనె లేదు అని చెప్పి ముత్తుకున్నాడు అతడు మా వద్దకు కూడా వచ్చి నూనె అడుగగా లేదని చెప్పడంతో వెళ్ళిపోయాడు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆ బ్రాహ్మణుడి వద్దకు పరుగున వెళ్ళి ఓ బ్రాహ్మణోత్తమ మీరు నూనె కొన్నారు కదా అది కొంచెం తక్కువగా ఉంది పూర్తిగా ఇచ్చివేస్తామని చెప్పి బ్రాహ్మణుడే సంతకు తీసుకువెళ్లారు అయితే ఈసారి ముసలి తెలికెలవాడు నూనెను సరిగా కొలిచి గావంచాల పోయక కుండలన్నీ నూనెతో నిండిపోయాయి అది చూసి ముసలివాడు ఎంతగానో సంతోషించాడు మధుసూదనుడు తిన్నగా మరిచెట్టు వద్దకు వెళ్ళి త్రినాథులు అడిగిన సరుకులు వారికి ఇచ్చి వారిని సెలవు అడుగగా త్రిమూర్తులు పోయి నీ కష్టం చూసి మాకు దయ కలిగింది నువ్వు త్రినాథుల సేవ చేసినట్లయితే నీ కష్టాలన్నీ తొలిగిపోయి సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పగా బ్రాహ్మణుడు స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించాలి అని అడిగాడు మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు కొంచెముతోనే తృప్తి చెందుతాము ఇప్పుడు నువ్వు తెచ్చిన ఈ మూడు పైసల సామాగ్రి చాలు మాకు మేళా చెయ్యి అని చెప్పారు ముందుగా మూడు మట్టి చిలుముల ఎందు కొద్దిగా గంజాయి నలిపి ధూపం వేయాలి మూడు దీప ప్రమిదాలు చేసి అందులో నూనె వత్తులు వేసి ఆకుచక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి మొదటి జాములో నీ ఇంటికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములను తెచ్చి స్వాములకు సమర్పించాలి అలా చేస్తే నీ సకల పాపములు తొలగిపోతాయి అని చెప్పారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు చెట్టు మొదటనే పూజను ప్రారంభించి ముందుగా చిలుములను తయారు చేసి దీపములకు ఒత్తులు ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటే త్రిమూర్తులు నీ గావంచా చించి ఒత్తులు చేయమని చెప్పారు అందుక బ్రాహ్మణుడు అయ్యలారా నేను భిక్షమెత్తుకుని జీవించే పేదవాణ్ణి అన్నవస్త్రములకు కష్టపడుతున్నాను దీపము ముట్టించుటకు అగ్గి లేదు నా గావంచ వత్తుల పాలైనది ఆవు దొంగల పాలైనది కుటుంబము ఉపవాసంతో ఎదురుచూస్తుంటారు మరి ఇలాంటి సమయంలో నేను ఏ బుద్ధితో మీకు పూజ చేయగలను అని విచారించాడు అప్పుడు త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడా చింతించకు నీ ఆవు దూడా కనిపిస్తాయి నీ కుటుంబము సుఖంగా ఉంటారు అలాగే వస్త్రములు కూడా దొరుకుతాయి అని చెప్పగా మధుసూదనుడు అటువంటి స్థితి నాకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నేను మీకు ఐదు మేళాలు ఇచ్చుకుంటాను అని చెప్పి దీపం వెలిగించడానికి అగ్గిలేదు కదా అని అడుగగా త్రినాథులు కళ్ళు మూసుకోమని చెప్పారు బ్రాహ్మణుడు కళ్ళు మూసి తిరిగి చూడగా దీపములు వెలిగి ఉన్నాయి అది చూసి ఎంతగానో ఆనందించి త్రిమూర్తులకు మేళా సమర్పించి సాష్టాంగపడి ప్రణామాలు చేశాడు త్రినాథుల వద్ద సెలవు పొంది ఇంటికి వెళుతున్న బ్రాహ్మణునికి మార్గ ఆవు దూడ కనిపించాయి నా నాయందు దయవంచి ఆవును దొడును ఇచ్చారు వారికి పూజ బాగా చేయగలిగాను అని సంతోషించి ఇంటికి చేరాడు చూడగా తన ఇల్లు సిరి సంపదలతో కనిపించింది మధుసూదనుడు ఎంతగానో సంతోషించి శ్రద్ధగా స్వామివార్లకు పూజ చేసి తన స్నేహితులను బంధువులను పిలిచి జరిగిందంతా చెప్పి త్రినాథుల మేళా ఫలితాన్ని అందరికీ వివరించాడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేయడానికి ఒప్పుకొని మేళా చేశారు అందరికీ సిరి సంపదలు కలిగి వారి ఇళ్ళు సుఖ సంతోషాలతో నిండాయి రాజ్యంలోని మంది సిరి సంపదలతో తొలతొగడం వలన వర్తకులకు వ్యాపారాలు మందగించాయి వారంతా రాజుగారికి ఫిర్యాదు చేశారు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు శ్రీపురం సంతకు వెళ్లి వచ్చి త్రినాథమేళాను ఆచరించి సిరిగలవాడయ్యాడు ఊరిలో ఉన్న రైతులందరూ కూడా త్రినాథమేళా చేసి సిరి సంపదలు పొందారు గుడ్డివారు కుంటివారు ఈ మేళాను చేసి మోక్షాన్ని పొందారు అందువలన మా వ్యాపారాలు అడుగంటిపోయాయి క్రయ విక్రయాలు లేవు మీరే మమ్మల్ని ఉద్ధరించాలి అని కోరారు రాజు వారి మాటలు విని చెంది సకల జనులను పిలిపించి త్రినాథులు ఏ దేవతలు వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు నా ఆజ్ఞ వినండి ఈ రోజు నుంచి ఎవరూ కూడా ఆ పూజ చేయకూడదు ఎవరైనా పూజ చేస్తే వారికి ఐదు వందల రూపాయల జరిమానా ఆరు మాసాల ఖైదు నా ఆజ్ఞ ధిక్కరించిన వారు శూలం వేయబడుదురు అని హెచ్చరించాడు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించారు అందుకు ఫలితంగా యువరాజు చనిపోయాడు రాజు నగరంలోని ప్రజలందరూ ఎంతగానో రోధించారు రాజకుమారుని అంత్యక్రియలకు గాను శవాన్ని నదీ తీరానికి తీసుకువెళ్లారు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు బంధువులు ప్రజలు ఎంతగానో దుఃఖిస్తున్నారు ఇదంతా చూసి త్రీనాథులకు దయ కలిగి యువరాజును బ్రతికించాలి అని నిర్ణయించుకున్నారు ఆ వెంటనే త్రినాథులు వృద్ధ సన్యాసుల రూపంలో శ్మశానానికి వచ్చి మీరందరూ ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చి విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఇక్కడ ఎందుకని పడుకునే ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనం ఎందుకు ఉంది అని అడుగగా అక్కడున్న ప్రజలు మా మహారాజు ఏమి దోషము చేశాడో కాని యువరాజు చనిపోయాడు అని చెప్పారు అందుకు ఆ త్రినాథులు ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల భక్తులపై శాసనము చేసి ఆ రాజు అపరాధము చేశాడు మీరందరూ త్రినాథులను పూజించితే ఈ కుర్రవాడు లేచి కూర్చుంటాడు అని చెప్పి వెంటనే అదృశ్యమయ్యారు ఆ మాటలకు అక్కడ వారందరూ త్రినాథస్వాముల వారి పేర్లు చెప్పించి ఆ రాజకుమారుని చెవులో చెప్పారు రాజు త్రినాథులకు ఏడు మేళాలు చేస్తానని మొక్కుకున్నారు ఆ మరుక్షణమే యువరాజు లేచి కూర్చోవడంతో అందరూ ఎంతగానో సంతోషించారు అదే సమయంలో ఒక వర్తకుడు నది మీదుగా ఓడలో తన సరుకులను విదేశాలకు తీసుకువెళుతూ ఉన్నాడు నది ఒడ్డున ప్రజలు చేస్తున్న ఘోష విని వారి వద్దకు వెళ్ళి మీరంతా ఇంత ఆనందంగా ఎవరిని స్మరిస్తున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్న ఆ పేర్లు ఏమిటి అని అడుగక అక్కడ వారు జరిగిందంత చెప్పి త్రినాథుల దయ వలన యువరాజు బ్రతికిన విషయం కూడా చెప్పారు అది విన్న వర్తకుడు నా ఓడలు ఒడ్డున ఉన్నాయి వాటిపై విదేశాలకు వర్తకం చేయడానికి వెళుతున్నాను నా వ్యాపారం బాగా జరిగి మంచి లాభం వచ్చినట్లయితే త్రినాథుల వారికి ఐదు మేళాలు ఇస్తాను అని మొక్కుకున్నాడు అందుకున్నట్లుగానే విదేశాలలో బాగా లాభాలు ఆర్జించుకుని ఊరికి తిరిగి వచ్చాడు ఓడను నది ఒడ్డున లంగర వేయించి ఇంటికి వెళ్ళాడు వచ్చిన లాభాలతో సంతోషంగా కాలం గడుపుతూ త్రినాథులకు మేళా చేయడం మర్చిపోయాడు ఒకరోజు ఓడలోని ధనముని నౌకర్లతో ఇంటికి తెప్పిస్తుండగా తాను చూస్తుండగానే ఓడ నౌకరులతో సహా నదిలో మునిగిపోయింది అది చూసి వర్తకుడు భూమిపై పడి ఏడుస్తుండగా ఓయి నీవు త్రినాథులకు మేళా చేస్తానని మొక్కుకుని మర్చిపోయావు నువ్వు అనుకున్న విధంగా మేళాలను జరిపిస్తే నీ ఊడ నీకు ప్రాప్తిస్తుంది అని ఆకాశం నుండి త్రినాథుల వాక్కు తనకు వినిపించింది అది విని త్రినాథులకు మేళా చేస్తాను అని చెప్పిన తన మొక్కు గుర్తు తెచ్చుకొని మేళాకు కావలసిన గంజాయి ఆకు ఒక్కలు మొదలకు సరుకులు తీసుకురమ్మని నౌకర్లను పంపించి తన స్నేహితులను బంధువులను ఇంటి వద్ద ఉన్న వారందరిని రప్పించి మేళా జరిపించాడు త్రినాథుల కటాక్షంతో నీటిలో మునిగిన ఓడ వెంటనే పైకి తెలియంది వర్తకుడు తన ఇంటి వద్ద సమర్పిస్తున్న మేళా గురించి రాజ్యమంతా చాటిబ్బ వేయించాడు నలుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు ఈ విషయం విన్న ఒక గుడివాడు ఆ వెళుతున్న వారితో నేను గుడ్డివాడిని మీరందరూ నేత్రములతో మేళాన్ని చూడగలుగుతారు మరి నేనెలా చూడగలను అని అడిగాడు అందుకు వారు త్రినాథులను భజించమని చెప్పగా ఆ గుడ్డివాడు అక్కడే త్రినాథులను స్మరిస్తూ కూర్చున్నాడు కొంత సమయం తర్వాత కాళ్ళు చేతులు స్వాధీనంలో లేని ఒక అవిటివాడు దీక్కుంటూ అటుగా వచ్చాడు ఆ చప్పుడు విన్న గుడ్డివాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగగా అవిటివాడు త్రినాథుల మేళా చూడడానికి వెళుతున్నట్లు చెప్పాడు అది విన్న గుడ్డివాడు ఓ మిత్రమా నేను కూడా మేళాకు వెళదాము అని అనుకున్నాను కానీ గుడ్డివాడిని అవడంతో వెళ్ళలేకపోయాను నీకు కళ్ళున్నవి నాకు కాళ్ళున్నవి కనుక నీవు నా వచంపై కూర్చుని దారి చూపించగలిగితే నేను నిన్ను మోసుకుంటూ వెళ్తాను అని చెప్పాడు ఆ విధంగా ఇద్దరూ మేళాకు వెళ్ళవచ్చని నిర్ణయించుకుని త్రినాథులను భజిస్తూ కొంత దూరం వెళ్లేసరికి గుడ్డివాడికి నిర్మలంగా చూపు కనబడసాగింది ఆ సంగతి తన భుజంపై ఉన్నవాడితో చెప్పగా మిత్రమా నా కాళ్ళు కూడా స్పందిస్తున్నట్లున్నాయి నేను నడవగలను అని చెప్పాడు ఇదంతా త్రినాథుల దైవల్లే అనే సంతోషంతో వాళ్ళిద్దరూ వర్తకుడు చేస్తున్న మేళా వద్దకు వెళ్లారు మేళా జరుగుతున్న నాలుగు రోజులు ఒక వైష్ణవ భక్తుడు వస్తూ ఉండేవాడు కానీ అతడు రోజు మేళా పూర్తవ్వకుండానే లేచి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఇది గమనించి మేళా చేస్తున్న వారిలో కొందరు ఈరోజు అతనికి కూర్చునే అవకాశం ఇవ్వకూడదు అని నిర్ణయించుకొని అతడు రాగానే చూసి నువ్వు ప్రతిరోజు మేళా పూర్తవ్వకుండానే వెళుతున్నావు గనక మేళాకి రావడానికి వీలు లేదని చెప్పారు అతడు తన తప్పు తెలుసుకొని నా అపరాధాన్ని క్షమించండి ఈరోజు నా గురువు వచ్చినా సరే నేను మేళా పూర్తవ్వకుండా ఇక్కడ నుంచి వెళ్ళనని చెప్పాడు దైవ ఘటన ఎలా ఉందంటే సరిగ్గా అదే సమయానికి గురువుగారు వైష్ణవుని ఇంటికి వెళ్ళి నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడగగా ఆ తల్లి నా కుమారుడు మేళాకు వెళ్ళాడని చెప్పింది అది తెలుసుకుని గురువు మేళా జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ అందరూ స్వామివార్లకు శ్రద్ధలతో పూజ చేయడం చూసి కోపం వచ్చి అందరినీ బాగా తిట్టి పూజా సామగ్రిని కాలితో చేసి వైష్ణవుడిని పట్టుకుని అక్కడ నుంచి బరబరా లాక్కుపోయాడు కొంత దూరం వెళ్లేసరికి భోరున వర్షం కురవడం అందులోనూ చీకటిగా ఉండటం వలన గురు శిష్యులు చెలా చెదిరే అతి కష్టం మీద గురువు ఇంటికి చేరుకున్నారు ఇంటి ముందు తల్లి ఈడుస్తూ ఉండటం గమనించిన గురువుగారు ఇంట్లోకి వెళ్ళి చూడగా తన భార్య పిల్లలు చనిపోయి ఉన్నారు త్రినాథుల మేళాను పాడు చేసినందుకుగాను నాకు తగిన శిక్ష కలిగింది నేను మూర్ఖుండి అధముండి త్రినాథుల వారి మహిమ తెలుసుకోలేకపోయాను అంటూ నేలపై పడి మూర్చిపోయాడు శిష్యుడు గురువుని లేపి ముఖంపై నీళ్లు చల్లగా గురువు లేచి కూర్చున్నాడు మీరు త్రినాథ త్రినాథమేళా జరిపిస్తే మీ భార్య పిల్లలు బ్రతుకుతారని శిష్యుడు చెప్పక గురువు త్రినాథులకు ఐదు మేళాలిస్తానని మొక్కుకున్నాడు మరుక్షణమే గురువు భార్య పిల్లలు లేచి కూర్చున్నారు గురువు పశ్చాత్తాపడి త్రినాథులను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ మేళాకు కావలసిన సరుకులు యావత్తు తెప్పించి అందరితో కలిసి స్వామివార్లకు మేళా సమర్పించుకున్నాడు అందరితో ఆకు చెక్కలు పంచుకొని తనూ సేవించి సుఖాన్ని పొందాడు కథ సమాప్తం ఫలశ్రుతి ఈ కథను సీతాదాస్ చెప్పారు ఈ కథను విన్నవారికి త్రినాథులను వారికి కుష్టి వ్యాధి గుడ్డితనము పోయి తరిస్తారు లేని స్త్రీలు ఈ కథను నిర్మలంగా వింటే సంతానహుతులవుతారు అలాగే నివేదించిన ప్రసాదమును అందరూ పంచుకొని సేవించాలి ఈ విధంగా అందరూ త్రినాదులను పూజించి సుఖ సంతోష సౌభాగ్యములను పొంది తరించగలరు